అదే మరి పవన్ కళ్యాణ్ గారు కట్టప్ప ఆయనే కదా కట్టప్ప మనోహర్ ఆయన ఆయన మేధావతనాన్ని అంతటిని కూడా వాడి నిన్న ప్రభుత్వం మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు ఏదో ఒక సంస్థకి ఊరకనే భూములు ఇచ్చేస్తున్నారు ఊరకనే వారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఎలాగా పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించావు మరి మళ్ళీ ప్రజల్ని ఎందుకు నీకు కావాల్సింది అది నీ కట్టప్ప వేషాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వేస్తే పాప అమాయకుడు ఆయన పడతాడు కానీ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద బురద జల్లేస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ చదివేస్తే చంద్రబాబు నాయుడు కోసం కష్టపడి పనిచేసేస్తే మనం ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే నీ అమాయకత్వం మన ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం రోజు కూడా ఏది పడితే అది మాట్లాడే నీకు సబ్జెక్ట్ లేదు ఉన్నది మనకి వెన్నుపోటు తప్పితే మనకి మన వారసత్వం అంతకుమించి ఇంకేం లేదు మనకి ఆ వెన్నుపోటు పెద్ద వెన్నుపోటు చిన్న వెన్నుపోటు రెండు కలిసే పెద్ద కట్టప్ప చిన్న కట్టప్ప ఆయనేమో ఎన్టీ రామన్ పొడిచాడు వీళ్ళ నాన్నేమో నాదెండ్ల మనోహర్ ఏమో సారీ వాళ్ళ నాన్నేమో ఆయన ఎన్టీ రామారావు ఒకసారి పొడిచాడు వాళ్ళ కొడుకేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొడుస్తున్నాడు వీళ్ళందరూ కలిసి వచ్చి రేపు ప్రజల్ని వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తా ఉన్నాయి ఇవన్నీ సాధ్యం కాదు నేను ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో ఏదో జరిగిపోయింది దానివల్ల చాలా ప్రభుత్వం దాని తద్వారా ఏదో చేసేసుకుంటుంది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటంటే సహజంగా ఒక ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత 2020 సంవత్సరంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏమని సహజంగా ల్యాండ్లు తీసుకొని పారిశ్రామిక అవసరాల కోసం అని చెప్పి భూములు తీసుకొని వారు చెప్పినటువంటి ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయకుండా ఖాళీగా ల్యాండ్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఫర్దర్గా రేపొద్దున ఎప్పుడైనా రేట్ వచ్చినప్పుడు దాన్ని ఇంకో పారిశ్రామిక అమ్ముకోవడానికో దేనికో ఉపయోగించుకుంటున్నారనేటువంటిది మనకు చరిత్ర చెప్తా ఉంది సో తద్వారా నిజంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నటువంటి వారికి మనం సేల్ అగ్రిమెంట్ చేయకపోతే వారికి బ్యాంక్స్ నుంచి లోన్స్ రావడానికి వాటికి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కొన్ని అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే ప్రభుత్వం అప్పుడు ఒక పాలసీ తీసుకొని ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఏ పరిశ్రమ కోసం మీరు ల్యాండ్ తీసుకుంటున్నారో దాన్ని మీరు వితిన్ 3 ఇయర్స్ టైంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇనీషియల్గా సేల్ అగ్రిమెంట్ ఇస్తాం మీరు చెప్పినటువంటి డిపిఆర్ ప్రకారం మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత సేల్ డీడ్ చేస్తాం అనేటువంటిది దాన్ని మనం సవరణ చేస్తాం ఏముంది తప్పు నాకు తెలియక అడుగుతాను దానికి ఏదో జరిగిపోయినట్టు దానివల్ల ఏదో ప్రభుత్వానికి ఏదో ఇదైపోయినట్టు దాన్ని ఏదో తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం తర్వాత ఇండోసోల్ అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ రామాయపట్నం పోర్ట్ కానుకొని ఒక 5000 ఎకరాల్లో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తున్నటువంటి క్రమం సోలార్ పవరు విండ్ పవరు అలాగే పంప్డ్ స్టోరేజ్ దాని మీద రేపు ఫ్యూచర్ అంతా కూడా ఇప్పటికే వెహికల్స్ చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా మిగిలినటువంటి పొల్యూషన్ తగ్గించాలి డీకార్బనైజ్డ్ ఎకానమీ రావాలి తద్వారా ఫ్యూచర్ జనరేషన్స్కి మనం కూడా తోడ్పాటును అందించాలని చెప్పి ప్రపంచం అంతా కూడా గడిచినటువంటి కొన్ని సందర్భాల్లో సీఈఓ నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ గారు ఒక సందర్భంలో చెప్పారు రేపు రాష్ట్ర దేశంలో గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ దిక్సూచి కాబోతా ఉంది అనేటువంటి మాట అటువంటి ప్రముఖులు చెప్పారు